నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. తనపై కుట్ర పన్నారంటూ సీఎం చంద్రబాబు డీజీపీని ప్రతిపక్ష నేత జగన్ ముద్దాయిలుగా పేర్కొనడం కరెక్ట్ కాదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కోడికత్తి ఘటన జరిగిన 23 రోజుల తర్వాత జగన్ మాట్లాడడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్ కోడికత్తి నాటకం త్వరలోనే బయటపడుతుందని రాష్ట మంత్రి దేవినేని ఉమా అన్నారు. ప్రస్తుతం జగన్ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. కోడికత్తి ఘటన జరిగిన 23 రోజుల తర్వాత తనపై దాడికి సీఎం డీజీపీనే కారణమని జగన్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. విజయవాడలో మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఘటనపై అనేకసార్లు సమాచారం సేకరించేందుకు యత్నించినా ఎందుకు జగన్ సహకరించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. అక్టోబర్ 25, ఎక్కడ నవంబర్ 17, దగ్గర దగ్గర 23 రోజులు మీడియాకు అడ్రస్ లేకుండా ట్వీట్లు ఇచ్చాయండి. ట్వీట్లు సామాన్యులు, జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలందరూ కూడా జరిగిన సంఘటన మీద ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారని చూస్తారు. నువ్వు 23 రోజులు హాస్పిటల్లో ఇంట్లో పడుకొని నిన్న మొన్న 2 రోజులు తిరిగి వెళ్ళాడు. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, ఆ రోజు మాట్లాడలేం. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద, పార్టీల మీద, పోలీస్ యంత్రాంగం మీద ఆరోపణలు చేస్తున్నాడు. థర్డ్ పార్టీ ఎంక్వైరీ కావాలంట. ఢిల్లీ పోతే ఏమన్నారా, మీ ఎంపీలను అడుగు, చెప్పది ఈ పెట్టి కేసు తీసుకొని మీరు మా దాకా వచ్చారనండి. ఎవరున్నారో చెప్పండి. పెట్టి కేసు, ఈ పెట్టి కేసులు పట్టుకొని ఢిల్లీ దాకా వచ్చి నాటకాలు ఏంటని అడిగారు. ఎవరన్నారు ఏంటో చెప్పమనండి. వైవి సుబ్బారెడ్డిని చెప్పమనండి, విజయసాయిరెడ్డిని చెప్పమనండి, సజ్జల రామకృష్ణారెడ్డిని నాటకాలు ఆడిచిన వాళ్ళంతా బయటికి రండి. ప్రజల్లో అభిమానంతో నీ మేనిఫెస్టో ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఇవేమీ చెప్పకుండా ఈ కోడికత్తి నాటకాలు ఏంటి జగన్నావు. లాజీ సెంటర్లోని విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన అమ్మకం కేంద్రాన్ని ఈరోజు రాష్ట మంత్రి నక్కా ఆనందబాబు సందర్శించారు. ప్రదర్శనలో ఉన్న వివిధ విజ్ఞాన, వినోద, సాహితీ, సాంస్కృతిక, సామాజిక రంగ పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. విశాలాంధ్ర బుక్ హౌస్ నిర్వాహకులను అభినందించారు. రచయిత గోవర్ధన్ రచించిన నెవడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మంత్రి నక్కాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితగాథపు గ్రంథాన్ని బహుకరించారు. అనంతరం మంత్రి నక్కా మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విధానాలు ఎంత అభివృద్ది చెందినా పుస్తకాలకు ప్రజల్లో ఉన్న వన్నె ఎప్పటికీ చెక్కు చెదరదని తెలిపారు. బాల సాహిత్యం నుండి భారతం వరకు, అదేవిధంగా ఫిక్షన్ నుండి ఫిలాసఫీ వరకు అన్ని అంశాల్లో కూడా ఇక్కడ ఈ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు లభ్యమవుతూ ఉన్నాయి. చిన్నపిల్లలకు సంబంధించి బాల సాహిత్యం, చిన్నపిల్లల కథలు, అదేవిధంగా యువతరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి సంబంధించినటువంటి ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్, అదేవిధంగా సాహిత్యం, ఆధ్యాత్మికత, అదేవిధంగా చరిత్ర, హిస్టరీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంఘటనలు జరిగినటువంటి అనేక రకాల పుస్తకాలు ఈ పుస్తక ప్రదర్శనలో లభ్యమవుతూ ఉన్నాయి. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి విశాలాంధ్ర బుక్ హౌస్ దాదాపు 30 పబ్లికేషన్స్తో 50,000 టైటిల్స్ బుక్స్ ఇందులో లభ్యమవుతూ ఉన్నాయి. 100 రకాల డిక్షనరీలు మరి ఈ పుస్తక ప్రదర్శనలో లభ్యమవుతూ ఉన్నాయి. అసలు సినీ హీరో మంచు మనోజ్ ఈ రోజు గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు తన అభిమాని చేరెడ్డి శ్రీనివాస్ నివాసానికి వచ్చిన ఆయన అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లిని పరామర్శించారు. ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ ఆదివారం గుంటూరులో సందడి చేశారు. ఈ మేరకు నగరంలోని ఏటుకూరి రోడ్లో ఆయన పర్యటించారు. తన అభిమాని చేరెడ్డి శ్రీనివాస్ నివాసానికి వచ్చిన ఆయన అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లిని పరామర్శించారు. ఈ సందర్బంగా మంచు మనోజ్ ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహిస్తున్న బోట్ రేస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పర్యాటక రంగంలో నవ్యాంధ్ర మంచి అభివృద్ది చెందుతోందని ఆయన వివరించారు. అండ్ నాకు ఎప్పుడైనా నా బ్రదర్స్ లాగా ఉంటారు, విజయవాడలోనే అయినా గుంటూరులోనే. సో వాళ్ళకి ఏదన్నా ఉంటుంటే ఆబ్వియస్లీ నేను ఎప్పుడు ఉంటాను, నాకెప్పుడు వాళ్ళు ఉన్నారు.
సో అది నా బాధ్యత, నేను వాళ్ళకి ఎప్పుడు ఉంటాను అండ్ ఎప్పుడే కాదు ప్లాన్ ఉన్నంత వరకు. భూమా అఖిలరెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీ చేసింది, ఎందుకంటే వాళ్ళు టీడీపీ తరపు నుంచి చాలామంది ఫోన్లు చేశారు తప్పకుండా రావాలి ఇలాంటి బోటు రేసులు చేస్తున్నారని. నాకు తెలియంగానే ఫస్ట్ వస్తానన్న నాకు స్పోర్ట్స్ అన్న ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండ్ ఎస్పెషలీ మన అమరావతి పేరుతో మన ఊర్లో అలా బోట్ రేసింగ్ చేసుకుంటూ ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది రియలీ గుడ్ థింగ్ వరల్డ్ లెవెల్లో కూడా మన ఇండియాకి F1 రేసింగ్లో కూడా ముందుకెళ్తుందని భావిస్తున్నాను. ఎప్పుడో 2003లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొద్దాం అనుకున్నారు F1, అది ఆయన డ్రీమ్ ఫైనల్గా ఇలాగే క్లియర్ తీరింది అనమాట అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఫర్ ద హోల్ టీమ్ హూ ఎవర్ ఆర్గనైజ్ దిస్. పాసిఫిక్ గ్రేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. త్వరలో అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులకు స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు సోమశేఖర్ అశోక్ తదితరులు తెలిపారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. 12 సంవత్సరాలుగా సుమారు 1,50,00,000 రూపాయలు విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సుమారు 20,00,000 రూపాయలు ఒకే రోజు ఒకే వేదిక మీద క్రేన్ సంస్థల అధినేత శ్రీ జీవీఎస్ఎల్ కాంతారావు గారు మరియు ఇతర పెద్దల సహకారంతో రేపు జరగబోయే కార్యక్రమానికి స్కాలర్షిప్ మంచి మెరిట్ గల స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. నగరంలోని విద్యార్థులకు ఈరోజు అరండాలపేట జిల్లా గ్రంథాలయ సంస్థలో క్విజ్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సాగిన ఈ పోటీలకు నగర నలుమల నుండి పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులు హాజరయ్యారు. గ్రూపుల వారీగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు జనరల్ నాలెడ్జ్ను మదింపచేశారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ శకుంతల క్విజ్ పోటీల వివరాలను వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల 5 గంటల వరకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు ఉన్నత పాఠశాల స్థాయిలో 7, 8, 9, 10 తరగతులకి క్విజ్ జరుగుతుంది. ఆరగ్రహారం శివాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. 181 మంది పవిత్ర దంపతులతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ వివరాలను బుచ్చి రామశాస్త్రి ఇతర పండితులు వివరించారు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన వారికి సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తికి ఈశ్వరుడికి ఇద్దరికి పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు అంటే ఈశ్వరుడికి అటు విష్ణుమూర్తికి ఇద్దరికి పరమ పవిత్రమైన ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటే సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణ ప్రవచనంలో ఉంది. కాబట్టి ఈ విధంగా 38వ సంవత్సరం వార్షిక సత్యనారాయణ వ్రతం జరుపుకుంటకు సహాయం చేసినటువంటి భక్తులకు ధర్మకర్త గారికి కార్యనిర్వాహక గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లాజ్ సెంటర్లోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఈరోజు మధుమేహ వ్యాధి నివారణ జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రమేష్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2030 నాటికి అత్యధిక షుగర్ వ్యాధి గ్రస్తులు ఉన్న దేశంగా భారత్ నిలవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు షుగర్ టెస్టులు చేయించుకుని అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రాజు సూచించారు. ముఖ్యంగా ఆ నెల దశలోనే వైద్యులను సంప్రదించాలన్నారు. కాలుకల్లి రక్త భాషను తినేస్తుంది, కాలుకల్లి నరాలను తినేస్తుంది. సో దానివల్ల స్పర్శ కోల్పోతారు. దానివల్ల మీ కాలుకి ఏం దెబ్బ తగిలినా మీకు తెలియదు. అదే మనం ఒక వేలులో చిన్న దెబ్బ తగిలి అది చీము కానీ పట్టింది అనుకోండి, విపరీతమైన నొప్పి జ్వరం, క్లాసికల్ సింప్టమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ క్లాసికల్ సింప్టమ్స్ అనే ఉండవు. ఆ సింప్టమ్స్ ఉండడం వలన ఎప్పుడు దేవుడు మనకి సింప్టమ్స్ ఎందుకు ఇచ్చారంటే ముందుగానే మనం అది కనుగొనడానికి మధుమేహం నరాల సంబంధిత వ్యాధులు అప్రమత్తంపై ఈరోజు బ్రాడిపేట SHO కార్యాలయంలో అవగాహన శిబిరం జరిగింది. SHO అధ్యక్షులు డాక్టర్ సేవాకుమార్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నవీన్ హాజరయ్యారు. మధుమేహ రోగుల్లో నరాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉండే ప్రమాదం ఏర్పడిందని డాక్టర్ నవీన్ అన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ను అదుపులో ఉంచుకుంటూ నరాల వ్యాధి నివారణ మందులు పొందాలని డాక్టర్ నవీన్ కుమార్ సూచించారు. ఎప్పుడైనా నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఏంటంటే ఆ నరాలు అనేది ముందు కాళ్ళు తర్వాత చేతులు తర్వాత ఈ మొత్తం బాడీ పైకి వరకు మొత్తం నరాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో మెయిన్ మనం వాటికి పేషెంట్ ఏం చెప్తారు, ఎక్కువ తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, చేతులు ఆడలేకపోతున్నాయి, చెప్పులు జారిపోతున్నాయి, ఇలా చెప్తూ ఉంటారు చాలా మంది పేషెంట్స్. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేసుకోవడానికి మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే మొత్తం అవాయిడ్ అయిపోతాయి. 100% ఎవరికి వచ్చినా కాస్త మంటలు కాస్త తిమ్మిర్లు ఎప్పుడైనా వస్తే తగ్గిపోతాయి. అదే ఒకసారి వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ చాలా ఖర్చులు అవుతాయి, అంటే మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్లీ. ఆ ప్రిగాబాలిన్, గాబా పెంటిన్ అని మేము వాడుతుంటాం నరాలు తిమ్మిర్లు, అవి చాలా కాస్ట్లీ మెడికేషన్స్. సో ఇది రాకుండా ఉంచుకుంటే మటుకు చాలా మనకి ఫైనాన్షియల్గా సేవ్ అవుతుంది, ఆరోగ్యపరంగా కూడా బేసిక్గా మనం చాలా హ్యాపీగా ఉండాలి. బ్రాడీపేట SHOలో ఈరోజు ప్రముఖ రచయిత ఎక్కలూరి శ్రీరాములు రచించిన నేనొక అనేకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి పలువురు రచయితలు, కవులతో పాటు రాష్ట రచయితల సంఘం అధ్యకులు సామేపల్లి వెంకట సుబ్బయ్య హాజరయ్యారు. ఎక్కలూరి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్ రచనలు రచయితలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ రోజున మనం మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకుని తాగుతున్నామంటే ఏ పరిస్థితుల్లో మనం ఆలోచించవచ్చు. దీనివల్ల ఒక్క రోజులో వచ్చిన ప్రమాదం లేకపోయినా క్రమేణా మానవాళికి జీవరాశికి చాలా ప్రమాదం ఉంది. కవులు, రచయితలు, సాహితీవేత్తలు ఈ విషయాన్ని గమనించి తమ కవిత్వం ద్వారా సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ మంచి రచనలు చేయాలని కోరుతున్నాను. ఇవే బుల్టిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.